లక్ష్మీ ఫ్రీ బస్ స్కీమ్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమల్లోకి వచ్చింది. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించొచ్చు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం 10 లక్షలకు పెంచింది ప్రభుత్వం. మహాలక్ష్మి పథకం ఇది. మరి రాజీవ్ ఆరోగ్యశ్రీ పోస్టర్ ఆవిష్కరణ తెలంగాణలోని మహిళలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించింది ప్రభుత్వం. మహిళలు రాష్ట్ర సరిహద్దు వరకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డులను చూపించాల్సి ఉంటుంది. చాలా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకాన్ని స్కీమ్ ని రిలీజ్ చేశారు. ఇక అప్పటి నుంచి 2 o'clock నుంచి కూడా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ మహిళలకి. ఎవరు కూడా టికెట్ లేని ప్రయాణాన్ని చేస్తున్నారు. కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇట్స్ ఎ నైస్ ఫీలింగ్, బాగా అనిపిస్తుంది. ఫ్రీగా ఏ బస్సు వెళ్ళచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. తప్పు బస్సు ఎక్కినా దిగి చేంజ్ అవ్వచ్చు అని చూసి ఎలా ఉందో అప్పుడు చెప్దాం వాళ్ళకి ఇంట్లో అని ట్రై చేస్తున్నాను. చాలా చాలా బాగుంది. ఇట్స్ వెరీ నైస్. థ్యాంక్ యూ గవర్నమెంట్. మామూలుగా బస్ పాస్ ఏమైనా బస్ పాస్ లేకే ఆది మే ఆజ్ ఫ్రీ హే నా. అందరూ చాలా హర్షాంతరికాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని కూడా చెప్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? కిమ్ సన్షైన్ ఇంటర్న్షిప్ చేస్తూ. మీరు డైలీ అప్ అండ్ డౌన్ సర్వీస్ బస్సా? బస్ పాస్ తీసుకుంటారా? బస్ పాస్. ఎంత అవుతుంది బస్ పాస్? మంత్ కి 500. ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ ఎలా అనిపిస్తున్నారు? ఫ్రీగా రేపటి నుంచి ఆధార్ కార్డు తీసుకొని రావాలి అని అన్నారు. ఎలా ఉంది ఫ్రీగా ట్రావెల్ చేయడం? బానే ఉంది, బెటర్. ఫ్రీగా ట్రావెల్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇలాంటివి చాలా చేయాలని కోరుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారిని. ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీగా తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా పల్లె వెలుగు, ఆర్డినరీ అలాగే ఎక్స్ప్రెస్ బస్సెస్ లో బోర్డర్ వరకు కూడా టికెట్ లేని ప్రయాణాన్ని చేయొచ్చు. ఇది మధ్యాహ్నం మహాలక్ష్మి పథకం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీల పథకాల్లో 2 గ్యారంటీలకు ఆమోద ముద్ర వేశారు. 100 రోజులు ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. సో మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చేసింది. 2 o'clock నుంచి ఎవ్వరూ కూడా టికెట్ తీసుకోకుండా కేవలం ఆధార్ కార్డు, అంటే ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ధృవీకరించినటువంటి ఆధార్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూపించి వీళ్ళు ఎక్కుతున్నారు. ఒక 5 to 6 days ఇదే ఇంప్లిమెంట్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తారు. ఆ తర్వాత స్మార్ట్ కార్డ్స్ రిలీజ్ చేస్తారు. స్పెషల్లీ మహిళల కోసం 7200 సిటీ సర్వీసులను కూడా మేము నడుపుతున్నాము. ఫ్రీగా వీళ్ళకి ఎటువంటి డిస్కంఫర్ట్ లేకుండా అని కూడా ఆర్టీసీ హైయర్ అఫీషియల్స్ చెప్పడం జరిగింది. ఆర్టీసీ ఎండి సజ్జనార్తో సహా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హ్యాపీనెస్ ని ఎన్టీవీతో షేర్ చేసుకుంటున్నారు. చాలా వరకు కూడా బస్సులో ప్రయాణం చేయడం చాలా సంతోషంగా ఉంది. అది కూడా ఫ్రీగా. ఈ పథకం సక్రమంగా అమలైతే అది చాలా వరకు కూడా మహిళలకి యూస్ఫుల్ గా ఉంటుంది. అలాగే మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్స్ వీళ్ళందరూ కూడా ఫ్రీగా తెలంగాణ పరిధిలో సరిహద్దుల వరకు కూడా ప్రయాణం చేయొచ్చు. గో టు స్టూడియో.